హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి టిఎస్పిఎస్సి వారి కోసం అన్ అకాడమీలో మంచి బ్యాచెస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్ దీనిలో ఏంటంటే మీకు లిమిటెడ్ పీరియడ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి అంటే దీనిలో మీరు సిక్స్ మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే వన్ మంత్ ఫ్రీగా పొందవచ్చు అదేవిధంగా ట్వెల్వ్ మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే త్రీ మంత్స్ ఫ్రీగా పొందవచ్చు ఇంకా దీనిలో మీకు లక్ష్యం అనే పేరుతో మీకు బ్యాచెస్ అనేవి గ్రూప్ వన్ గ్రూప్ టీ గ్రూప్ టూకి సంబంధించి బ్యాచెస్ అనేవి ఆన్ అక్టోబర్ థర్టీన్త్ వన్ పిఎంకి అయితే ఉంటాయి ఇంకా దీనిలో మీకు ఫెంటాస్టిక్ ఫిఫ్టీ ఎంసిక్యూ సిరీస్ ఫర్ పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన బ్యాచెస్ అనేవి కూడా మీకు ఆన్ అక్టోబర్ థర్టీన్త్ సెవెన్ అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతాయి ఇంకా దీనిలో మీకు ఏపీ హైకోర్ట్ అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్ బ్యాచ్ కోర్స్ అనేది మీకు అక్టోబర్ ఎయిటీన్త్ సెవెన్ పిఎంకి అయితే ఉంటుంది ఇంకా జనరల్ సైన్స్కు సంబంధించిన క్లాసెస్ మీకు ఎవ్రీడే సెవెన్ ఏఎం అండ్ నైన్ పిఎంకి అయితే ఉంటుంది ఇంకా దీనిలో ఏంటంటే అక్టోబర్ మంత్ కరెంట్ అఫైర్స్ త్రో ఎంసీక్యూస్ అనేవి మీకు ఎవ్రీడే కూడా టూ పిఎంకి అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ సబ్స్క్రిప్షన్ అమౌంట్స్ ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ పొందాలనుకుంటే మా కోడ్ ఎస్ఆర్ ట్యూటోరియల్ అనే కోడ్ని మీరు యూస్ చేయడం ద్వారా సబ్స్క్రిప్షన్పై టెన్ పర్సెంట్ డిస్కౌంట్ని మీరు పొందవచ్చు ఫ్రెండ్స్ ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటున్నారో డిస్క్రిప్షన్లో లింక్ని ప్రొవైడ్ చేస్తున్నాము తప్పకుండా మా కోడ్ని యూస్ చేయండి హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్లో మూడు వందల తొమ్మిది ఉద్యోగాల భర్తీకి గాను నోటిఫికేషన్ విడుదల చేశారు అయితే ఫ్రెండ్స్ దీనిలో ఇంజనీరింగ్ బయో సైన్స్ డిసిప్లిన్స్లో ఈ పోస్ట్లు అనేవి ఉన్నాయి గేట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ స్కోర్ ఉన్నటువంటి వారు కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి నవంబర్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు మీరు ఈ పోస్ట్లకైతే అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక దీనికి సంబంధించిన పోస్టులు కనుక మనం గమనించినట్లయితే ఏఈఈ సిమెంటింగ్ మెకానికల్ ఈ విభాగంలో ఆరు ఖాళీలు కలవు నెక్స్ట్ ఏఈఈ సిమెంటింగ్ పెట్రోలియంలో ఒక ఖాళీ కలదు నెక్స్ట్ ఏఈఈ సివిల్లో పద్దెనిమిది ఖాళీలు నెక్స్ట్ ఏఈఈ డ్రిల్లింగ్ మెకానికల్ ఈ విభాగంలో ఇరవై ఎనిమిది ఖాళీలు కలవు నెక్స్ట్ ఏఈఈ ఎలక్ట్రికల్ ఈ విభాగంలో నలభై ఖాళీలు కలవు నెక్స్ట్ ఏఈఈ ఎలక్ట్రానిక్స్ ఈ విభాగంలో ఐదు ఖాళీలు కలవు నెక్స్ట్ ఏఈఈ ఇన్స్ట్రుమెంటేషన్ దీనిలో ముప్పై రెండు ఖాళీలు నెక్స్ట్ ఏఈఈ మెకానికల్ ఈ విభాగంలో ముప్పై మూడు ఖాళీలు నెక్స్ట్ ఏఈఈ ప్రొడక్షన్ మెకానికల్ ఈ విభాగంలో పదిహేను ఖాళీలు నెక్స్ట్ ఏఈఈ ప్రొడక్షన్ కెమికల్ ఈ విభాగంలో పదహారు ఖాళీలు నెక్స్ట్ ఏఈఈ ప్రొడక్షన్ పెట్రోలియంలో పన్నెండు నెక్స్ట్ ఏఈఈ ఎన్విరాన్మెంట్లో ఐదు నెక్స్ట్ ఏఈఈ రిజర్వాయర్లో తొమ్మిది నెక్స్ట్ కెమిస్ట్ సారీ కెమిస్ట్ దీనిలో ఆరు ఖాళీలు సారీ సారీ కెమిస్ట్ దీనిలో పద్నాలుగు ఖాళీలు కలవు నెక్స్ట్ జియాలజిస్ట్ దీనిలో పంతొమ్మిది ఖాళీలు నెక్స్ట్ జియోఫిజిస్ట్ సర్ఫేస్ ఈ విభాగంలో ఇరవై నాలుగు ఖాళీలు కలవు నెక్స్ట్ జియోఫిజిస్ట్ వెల్స్ దీనిలో పదకొండు ఖాళీలు నెక్స్ట్ మెటీరియల్స్ మేనేజ్మెంట్ ఆఫీస్ దీనిలో పదమూడు ఖాళీలు నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ ఈ విభాగంలో ఎనిమిది ఖాళీలు అనేవి కలవు ఓకే మనం టోటల్గా చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మూడు వందల తొమ్మిది పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు అంటే దీనిలో మీరు అన్ రిజర్వ్డ్ కేటగిరీ వారికి ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వారికి ఎన్నెన్ని కేటాయించడం జరిగింది అని చెప్పేసి మీరైతే క్లియర్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ దీనికి క్వాలిఫికేషన్స్ ఏంటంటే అంటే ఒక్క పోస్ట్కి ఒక్కోలాగా ఉంటుంది కాబట్టి మీరు కరెక్ట్గా చెక్ చేసుకోండి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేట్ డిగ్రీ అరవై శాతం మార్కులతో పాస్ కావడంతో పాటుగా గేట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ స్కోర్ అనేది ఉండాలన్నమాట ఓకే మీరు ఏ పోస్ట్ గేట్ అప్లై చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన క్లియర్ డీటెయిల్స్ని మీరు మేము డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ని ప్రొవైడ్ చేస్తున్నాము దాని ద్వారా మీరు చెక్ చేసుకోండి ఇక నెక్స్ట్ చూస్తే ఇక ఫీజ్ ఎంత అంటే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ అభ్యర్థులకైతేనేమో త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది ఫీజుగా నిర్ణయించారు ఇక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకైతే ఫీజు అనేది లేదు నో ఛార్జెస్ అనమాట ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన డేట్స్ చూస్తే దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే ఈ నోటిఫికేషన్కి ఫస్ట్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అనేది దీనికి లాస్ట్ డేట్ అనమాట వరకు మీరు ఈ పోస్టులకైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ ఫ్రెండ్స్ ఈ పోస్ట్లకైతే మీరు ఆన్లైన్ విధానం ద్వారా ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మేము డిస్క్రిప్షన్లో లింక్ని ప్రొవైడ్ చేస్తున్నాము దాని ద్వారా ఈజీగా మీరు ఈ పోస్ట్లకైతే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము మీరు ఒకవేళ అయ్యే నోటిఫికేషన్కి అప్లై చేయాలంటే కూడా మేము డిస్క్రిప్షన్లో లింక్ ని ప్రొవైడ్ చేస్తున్నాము దాని ద్వారా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మా వెబ్సైట్ వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్స్కి సంబంధించిన లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో